వచ్చేసింది, కాంచన వచ్చేసింది. ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్? ఇంటికి వస్తుంది, నట్టింటికి వస్తుంది, బెడ్రూమ్కి వస్తుంది, బాత్రూమ్కి వస్తుంది. రాఘవతో పనున్నప్పుడల్లా రాఘవ కోసం వస్తూనే ఉంటుంది, నీ వెనక్కి కూడా వస్తుంది. పాతికేళ్ల క్రితం ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా అంటూ డోర్ల మీద గోళ్ల మీద రాసేవాడిని. ఇప్పుడు నా సీరియల్ మొదలయ్యాక కాంచినా రేపురా, కాంచినా రేపురా అని రాసుకుంటారు. రాసేస్తా, ఐడియా వచ్చింది కాబట్టి వచ్చినప్పుడే రాసేస్తా. కాంచనా రేపురా. రోజు పిచ్చికలు వస్తున్నాయండి. రేపు ఆఫీసులో మీటింగ్ ఉంది, వెళ్ళి పడుకో. అంతేనా? మీరు కూడా రండి. ఏ రోజు దొక్కాల? నేను కూడా ఇక్కడే ఉంటా. ఏ పద మా తెలీదా రా. మళ్ళీ ఫ్రెండ్స్తో ఈరోజు క్రికెట్ ఆడాడంట. బాలెల్లి ఆ పాత భంగంలో పడిందంట. మళ్ళీ అక్కడ ఆయనకి కాంచన పూనిందంట. బా, ఏదో జోక్ చేసి ఉంటాడు, పడుకో. మీకు అన్ని జోకులుగానే అనిపిస్తాయి. గాలికి పడిందిలే.
కాంచనకి ఎరుపు అంటే ఇష్టం. రెండు రక్తపు బొట్టులను ఇవ్వకపోతే నీ ఇంటికి వస్తుంది తెలుసుగా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు వస్తారు రాఘవ శరీరంలోకి. ఒకటి కాంచన, రెండు కాంచన్ని పెంచిన పెద్ద ఆయన, మూడు మతిస్థిమితం లేని పెద్ద ఆయన కొడుకు. ఈ ముగ్గురు వస్తారు రాఘవ శరీరంలోకి. అలే లాము ఇట్లాల రాఘవ. ఏం చేస్తున్నావు? పొద్దున రాత్రి ఇంట్లో అరుపులు వినిపించాయి, నాకు పిచ్చి భయం వేసింది. ఏం లేదులే రాఘవ, వదిలే రాఘవ. ఆర్ యు ఓకే? ఏమది నా అలా అడిగావు? కాంచన వెళ్ళిపోయినా నీలో మార్పేం కనిపించట్లేదయ్యా. సరే మా చెల్లెలు వస్తుంది, వెళ్ళి పికప్ చేసుకురా. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇంకా మోడలింగ్లో నేను ఒక టాప్ పొజిషన్కి రావాలి, చాలా యాడ్స్ నా చేతుల్లోకి రావాలి, అప్పుడు చేసుకుందాం. రాఘవ ఆర్ యు ఓకే? అంటే ఆ కాంచన ఇప్పుడు ఏం లేదు కదా. రాఘవ భయపడ్డావా? ఇప్పుడు ఇదంతా ఏం లేదులే పద. అవును రెడ్ సారీ తెచ్చావు? తెచ్చాను. బ్యాగ్లోనే ఉందిగా. ఉంది. ఎందుకు? ఊరికి ఎడ్జోక్ చేసా. అప్పుడే వచ్చావేమి, నేనే వద్దామనుకున్నా. టైం ఆగిపోయింది. వదినా మీ చెల్లెలు వచ్చింది, తీసుకెళ్ళు. Thank you.